మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు అన్నటువంటి సామెతకి సరిగ్గా సరిపోతుంది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం అనేటువంటిది లౌకిక దేశం, భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాలలో ఆదర్శనీయమైనటువంటి దేశం, కాబట్టి మనం బాధ్యతాయుతంగా మెలగాలి, అన్ని వర్గాల్ని సమతూకంతో ఉండాలి, అలాగే ప్రపంచ దేశాలతో బాధ్యతాయుతంగా ఉండాలి లాంటి కథలు చెప్తూ సుదీర్ఘకాలం పాటు సాగించింది ఆ పార్టీ పాలన. అదే సందర్భంలో అమెరికాని దూరం పెట్టింది, రష్యాతో ప్రేమించింది, ఆ తద్వారా జరిగినటువంటి పరిణామాలు అనేకం చూసుకున్నాం. ఇప్పుడు అమెరికా మనతో దగ్గరవుతోంది, రష్యాని కూడా మనం సాగుతున్నాం, అన్ని దేశాలతో ఇండియా ఫస్ట్ అనేటువంటి కోణంలోనే మనం ముందుకెళ్తున్నాం. ఇట్లాంటి సందర్భంలో అతిథి ఇంటికి వచ్చినప్పుడు గౌరవించడం కనీస సంస్కృతి. రోహింగ్యాలు వస్తే గౌరవిద్దాం, వాళ్ళని వెనక్కి పోనీయొద్దు. అహ్మదీలు వస్తే వాళ్ళని వెనక్కి పోనీయొద్దు, ఉంచుకుందాం. ఆక్రమణదారులు బంగ్లాదేశ్ నుండి వస్తే వాళ్ళందరూ ఉంచుకుందాం, వాళ్ళు మన అతిథులు, వాళ్ళకి అన్నం పెడితే తప్ప అనేది. అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే మాత్రం ఆయన్ని అంగీకరించం, ఆయన్ని ఆదరించం, ఆయనతో కలిసి భోజనానికి పిలిస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చౌదరి గారు వెళ్ళరట. అధీర్ రంజన్ చౌదరి గారు తాజా స్టేట్మెంట్, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు ఈ పర్యటనకి ఇంత ఖర్చు పెట్టాలి అని. మరి గతంలో అదే కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షులు వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు, ఖర్చు అనేది కౌంట్ వస్తుందా? అతిథి అనేటువంటి అది కూడా ఒక అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వచ్చాడు, అది కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు అంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాలని మన వైపు చూస్తాయి. మన మామూలుగా అసలు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడే మన వైపు చూస్తుంటాయి. అట్లాంటిది మన దేశానికి రావడం ఏంటి, ఒక భారీ బహిరంగ సభ పెట్టడం ఏంటి, ఇక్కడ క్యాజువల్గా అందరితో కలిసి తిరగడం ఏంటి, అంత కీలకమైనటువంటి పరిణామం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంత ప్రపంచమంతా కూడా గర్వించదగినటువంటి స్టేజ్కి భారత్ చేరుకుంటున్నటువంటి వేళ దాన్ని సహించలేనటువంటి కడుపు మంట యూనో కూడా వీళ్ళకి తీర్చలేదేమో. లేకపోతే భోజనానికి వెళ్ళి కలిసి వస్తే ఏం నష్టం, హాయ్ చెప్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, ఈవెన్ ప్రధానమంత్రి పరిచయం చేస్తారు, అంతకు మించి ఏం లేదు కదా, దాంట్లో తప్పే ఉంటుంది? అలాంటి దాన్ని బాయ్కాట్ చేయటం అనేటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి వింత ధోరణి. మరి ఆ పార్టీ అదే కరెక్ట్ అనుకుంటే అన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అది అవునంటారా కాదంటారా అన్నది ఆ పార్టీకి భవిష్యత్తులోనే తేలాల్సినటువంటి అంశం.